ఓపెన్ టాక్కి స్వాగతం గతంలో ఏపీఎస్సిని నిరుద్యోగులకు ఒక వరంగా వర్ణించేవారు ఎందుకంటే ఏపీఎస్సి నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుందంటే దానివల్ల ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు మారుతాయని చెప్పి అందరూ కూడా దాన్ని అలా పిలవటం జరిగేది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏపీఎస్సి అనేది ఉద్యోగులు వరంగలా కాదు శాపంలా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపిఎస్సిగా మారిపోయింది ఎందుకనంటే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈరోజు వేలాది మంది నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం జరిగింది తాజాగా గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను పూర్తిగా రద్దు చేస్తూ తాజాగా మరొకసారి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి హైకోర్టు సంచలన ఆదేశాలు విడుదల చేసింది మనందరికీ తెలిసిందే అయితే ఏం జరిగింది దీని వెనక కోట్ల రూపాయల చేతులు మారాయా అంటే ఏ సౌననే సమాధానం వస్తుంది గ్రూప్ వన్ అనేది అత్యున్నత రాష్ట్ర స్థాయిలోనే ఒక అత్యున్నతమైన పరీక్ష మనకి దే దేశంలో యూపీఎస్సీని నిర్వహించే ఆ సివిల్స్ ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ వన్ అలాంటిది అలాంటి ఒక పరీక్ష పత్రాల మూల్యాంకనలో భారీ అవకతవకలు జరిగాయి వారికి కావలసిన వారిని పైకి తీసుకురావడం కోసం మూడు సార్లు మూల్యాంకన చేశారు అనేది ప్రధాన ఆరోపణ దీంతో కోర్టు కూడా ఏకీభవించింది ఇది చట్టవిరుద్ధం అని చెప్పి పూర్తిగా ఈ మెయిన్స్ ఎగ్జామ్ను అయితే రద్దు చేసి మరొక్కసారి కండక్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది దీంతో వేలాది మంది నిరుద్యోగులు మరొకసారి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఇప్పటికే దీనికి సంబంధించి నూట నలభై మూడు మంది గ్రూప్ వన్ ఉద్యోగాల్లో చేరి ఉన్నారు వారందరూ కూడా ఇప్పుడు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎందుకంటే వారందరికీ మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు పొందాలి ఎందుకంటే ఇప్పుడు వాటి మొత్తాన్ని కూడా కోర్టు క్యాన్సిల్ చేసింది మరి దీనివల్ల తీవ్ర నిరాశ నిష్పృహలోకి నిరుద్యోగ యువత వెళ్ళరా అంటే ఖచ్చితంగా వెళతారు జగన్మోహన్ రెడ్డి ఆ నోటిఫికేషన్ ఎవరైసరిగా అంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కూడా నిర్వహించలేకపోయాడు ఇక అసలు విషయానికి వెళ్తే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నూట అరవై రెండు గ్రూప్ పో గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది మేలో ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరగడం జరిగింది వన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఎస్ దాదాపు పదివేల మంది మెయిన్స్ ఎగ్జామ్కి అయితే సెలెక్ట్ అయ్యారు బట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్స్ను కొద్దిగా వాయిదా వేస్తూ వచ్చింది తర్వాత మెయిన్ ఎగ్జామ్ నిర్వహించారు నిర్వహించిన తరువాత దాన్ని డిజిటల్ విధానంలో మూల్యాంకన చేశారు వాస్తవానికి నోటిఫికేషన్లో ఏం చెప్పారు మాన్యువల్ విధానంలో మూల్యాంకనం అన్నారంటే చేతితో దిద్ది మార్కులు వేయాలి కానీ డిజిటల్ విధానంలో మూల్యాంకం చేయడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తే ఏపీఎస్సి పట్టించుకోలే ఆళ్ళు ఆందోళన చేస్తే మాకేంటి సంబంధం అనుకున్నారేమో ఏపీఎస్సి పట్టించుకోవాలి దాంతో అభ్యర్థులందరూ కోర్టుకు వెళితే డిజిటల్ విధానంలో మూల్యాంకన చేయడం కరెక్ట్ కాదు మీరు నోటిఫికేషన్లో ఇచ్చినట్టు మాన్యువల్లోనే మూల్యాంకన చేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాల ప్రకారం మాన్యువల్ మూల్యాంకన చేశారు కానీ ఒకసారి కాదు రెండు సార్లు చేశారు ఎందుకు అంటే మొదటిసారి మ్యా మాన్యువల్ ప్రకారం చేసినప్పుడు వారికి కావలసిన వాళ్ళు అందులోకి రాలా వారికి ఎవరైతే కొంతమందిని గ్రూప్ వన్లో పోస్టులో పెట్టాలి అనుకున్నారో వాళ్ళు రాలా అందుకని ఏం చేశారు మళ్ళీ రెండవసారి మూల్యాంకన చేశారు అది కూడా మాన్యువల్ విధానంలోనే అంటే డిజిటల్ విధానంలో ఒకసారి మాన్యువల్ విధానంలో రెండు సార్లు మొత్తంగా మూడు సార్లు దీంతో అభ్యర్థులు మళ్ళీ వెళ్ళారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొదట డిజిటల్ విధానంలో మూల్యాంకన చేసి మూడు వందల ఇరవై ఆరు మందిని ఆ మౌలిక టెస్ట్కి అయితే పిలవటం జరిగింది దాదాపు ఆ వన్ టు టూ నిష్పత్తులో అయితే ఆ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు మందిని బట్ మాన్యువల్ విధానంలో మూల్యాంకన చేసినప్పుడు అందులో రెండు వందలు రెండు మంది అనర్హులైపోయారు కేవలం ఒక నూట ఇరవై నాలుగు మంది మాత్రమే అర్హత సాధించారు మిగిలిన వాళ్ళు అనర్హులుగా మారిపోయారు అంటే మరి దానికి దీనికి వ్యత్యాసం చూడండి దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వ్యత్యాసం వచ్చింది అంత వ్యత్యాసం రాకూడదు ఈ పరీక్ష దిద్దటంలో కూడా ఒక పేపర్ని ఇద్దరు ప్రొఫెసర్లు దిద్దుతారు వాళ్ళు వేసిన మార్కుల్లో పదహారు శాతం కంటే వ్యత్యాసం ఎక్కువ ఉంటే అప్పుడు మూడవ ప్రొఫెసర్ చేత కూడా దిద్దిస్తారు కానీ ఇక్కడ డెబ్బై శాతం వేరియేషన్ వచ్చేసింది మొదటేమో మూడు వందల ఇరవై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూకి బట్ మాన్యువల్ విధానం నూట ఇరవై నాలుగు మంది మాత్రమే వచ్చారు అందులో నుంచి అంటే మిగిలిన రెండు రెండు మంది కొత్త వాళ్ళు వచ్చారు అంటే వ్యత్యాసం అనేది చాలా ఎక్కువలో ఉంది సాధారణంగా ఒక ఇరవై మందో ముప్పై మందో తప్పుకుని ఉంటే అది పెద్ద లెక్క కాదు ఎందుకంటే రెండు సార్లు ఒకేలాగా రాకపోవచ్చు కానీ భారీ వ్యత్యాసం అరవై నుంచి డెబ్బై శాతం వ్యత్యాసం రావటం అనేది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది దీంతో మళ్ళీ అభ్యర్థులు కోర్టుని ఆశ్రయిస్తే ఇలా ఇన్నిసార్లు మూల్యాంకన చేయటం అనేది చట్ట విరుద్ధం ఈ విధానాన్ని చూస్తే ఏదో లబ్ధి కోసం చేసిన విధానంగా కనపడుతుందని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ని రద్దు చేస్తేనే నిజమైన అర్హులకు న్యాయం చేయగలుగుతామని చెప్పి ఈ పూర్తిగా ఎగ్జామ్ని రద్దు చేసింది దాంతో ఇప్పటికే ఉద్యోగాలు పొందినటువంటి నూట నలభై మూడు మంది అనర్హులుగా మారిపోయారు వారి ఉద్యోగాలు తొలగిపోయాయి తిరిగి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఉద్యోగం సాధిస్తే తప్ప వారు ఉద్యోగులుగా రాలేరు దీంతో తీవ్ర నిరాశలో అటు కోర్టుల్లో పోరాడిన వాళ్ళు కానివ్వండి ఇటు ఉద్యోగాల్లో చేరిన వారు కానివ్వండి వీరంతా కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు అసలు ఎందుకు ఇది అంటే దీని వెనక భారీ స్కామ్ ఉందని అర్థం వారికి కావాల్సిన వాళ్ళు అక్కడ పెడుతున్నారు అంటే దీని వెనక ముడుపులు చేతులు మారలేదా వేల కోట్ల రూపాయలు చేతులు మారలేదా ప్రతిపక్షాలు ఇప్పుడు అదే ఆరోపిస్తున్నాయి వేల కోట్ల రూపాయలు స్కామ్ జరగకపోతే మీకు కావాల్సిన వాళ్ళని అందులో పెట్టే ఉద్దేశం మీకు లేకపోతే ఎందుకు అన్నిసార్లు మూల్యాంకన చేయాలి గతంలో ఉదయభాస్కర్ ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన వేధించి వెంటాడి బయటకు పంపేశారు ఆఫీస్కి వెళ్తే తాళం కూడా ఎవరు ఆఫీస్ తాళం చివరికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వైసీపీ నాయకులకు చెందిన కొంతమందిని ఏపీపీఎస్సీలో సభ్యులుగా వేసుకున్నారు ప్రత్యేకంగా వైసీపీ నేతలతో సంబంధాలు ఉన్న వ్యక్తులను వేసుకున్నారు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి వాళ్ళే ప్రధాన కారణం ముఖ్యంగా గౌతమ్ సవాంగ్ మాజీ డీజీపీని గతంలో డీజీపీగా చేసినటువంటి గౌతమ్ సవాంగ్ని ఏపీఎస్సి చైర్మన్గా చేసిన జరిగిన తర్వాత జరిగినటువంటి అవకతవకలు ఇవి ఖచ్చితంగా ఆయన కూడా దానికి బాధ్యుడిగా ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం నిరుద్యోగులకు శాపంలో ఏపీఎస్సి గ్రూప్ వన్ అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా లేని సభ్యులు వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన వైనం సో ఇక్కడ చూడండి ఒకప్పుడు ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు వీటిలో ఎవరు వేలు పెట్టే అవకాశం ఉండదు అందులోనూ గ్రూప్స్ లాంటి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడే విషయాల్లో అసలు ఎవరు జోక్యం చేసుకోరు అంతెందుకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు అంటే ఈ నోటిఫికేషన్ కంటే ముందు ఆల్రెడీ ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ తీశారు దాని ఎగ్జామ్ నిర్వహించారు ఫలితాలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఎక్కడ అవకతవకలు జరగలేదు ఎవరు కోర్టు మెట్టెక్కలేదు కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కేవలం మూల్యాంకనం మాత్రమే మిగతాయన్నీ కూడా ఆ ప్రభుత్వంలో జరిగింది నోటిఫికేషన్ వాళ్ళే ఇచ్చారు ఆ ప్రిలిమ్స్ కూడా వాళ్ళే కండక్ట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి ఆ పేపర్లు తెద్దాలి ఆ పని మాత్రం సక్రమంగా చేయలేకపోయారు ఐదేళ్లలో అంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఎంత చేతగాని కానీ ఏపీపిఎస్సిగా మారిందో ఒకసారి అర్థం చేసుకోండి ఒక నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్స్ నిర్వహించి నూట నలభై మందిని ఏరటం కోసం మూల్యాంకనం చేయలేకపోయింది ఈ ప్రభుత్వం అంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు గ్రూప్ వన్ అభ్యర్థులు పరీక్షించే సత్తలేని సభ్యులు వాళ్ళంతా వైసీపీలో ప్రాపకంతో వచ్చిన వాళ్ళే మూల్యాంకాలలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకొని కమిషన్ అడుగడుగున బాధ్యత రాయిత్యం హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి నూట నలభై మూడు మంది ఉద్యోగాలకి ఎసరు పాపం ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే దో దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొనేది ఎవరై నూట నలభై మూడు మంది పాపం ఆల్రెడీ ఉద్యోగాల్లో చేరిపోయారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండుంటారు వాళ్ళందరి పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇక రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు తాజా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆక్షేపణ మూల్యాంకన నిష్పక్షపాతంగా జరగలేదని వెళ్ళడి సో మూల్యాంకన అనేది నిష్పక్షపాతంగా జరగలేదు ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయని స్వయంగా కోర్టు కూడా అభిప్రాయపడింది ఎందుకంటే వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి మొత్తం అర్థమైపోతుంది దీనివల్ల నిరుద్యోగులు దాదాపు పదివేల మంది మళ్ళీ తిరిగి ఉద్యో మళ్ళీ ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ రాయాల్సిన పరిస్థితి సాధారణంగా ఎప్పుడు నోటిఫికేషన్ ఇది రెండు వేల ఇరవైలో వీళ్ళు మెయిన్స్ నిర్వహించారు దాదాపు నాలుగేళ్లు గడిచిపోతుంది ఈ నాలుగేళ్ళలో చాలామంది వదిలేసి ఉండు ఉంటారు చదవటం కూడా మానేసి ఉంటారు సరే కొంతమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తే చూసి ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళు చదవటం కూడా మానేసి ఉండి ఉంటారు అందులో ఉద్యోగాల్లో చేరిన వారు పూర్తిగా మానేసి ఉండొచ్చు చెప్పలేము మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు కాబట్టి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడింది వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్సి ఏది ఏమైనా ఇప్పుడు ఏపీఎస్సి నిర్వాహం అనేది ఆ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరును తీసుకొచ్చింది